రాష్ట్రాల్లో వరుణుడు విజృంభిస్తూ ఉన్నాడు. రెండు చోట్ల వానలు దంచుకొడుతూ ఉన్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. రాబోయే 48 గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అటు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం 43 అడుగులకు చేరడంతో తొలి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మెగా హరితహారం జరగనుంది. భాగ్యనగరంలో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఒక్కరోజే 25 లక్షల మొక్కలను నాటేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరంలో ఉదయం 10 గంటల నుంచి మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది. గ్రేటర్ లోని 4173 ప్రాంతాల్లో మొక్కలను నాటనున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, సినీ నటులు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మెగా హరితహారం కార్యక్రమం కోసం మొక్కల పంపిణీకి ఏర్పాట్లను చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కూడా హరితహారంలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేయించేందుకు జీహెచ్ఎంసీ విస్తృతమైన ఏర్పాట్లను చేసింది. సీఎం కేసీఆర్ బీహెచ్ఈఎల్లోని పటాన్ చెరువు ప్రభుత్వ పాఠశాలలో మొక్కలను నాటుతారు. రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు ఔషధ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనుంది. మొక్కల పెంపకాన్ని ప్రజల జీవితంలో భాగం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొక్కలు నాటితేనే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా చట్టంలో మార్పులు తీసుకుని రాబోతూ ఉన్నారు. ఇందుకోసం రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం, భవన నిర్మాణ నియామావళిని సవరించాలని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో హరితహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దినకర్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ దినకర్, హరితహారం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ హరిత. గ్రేటర్ హైదరాబాద్ లో వాతావరణం చాలా చాలా చల్లగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక్కడ హైదరాబాద్ లో హరితహారాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ హరితహారం ప్రారంభం కాబోతుంది. కేబీఆర్ పార్క్, ప్రస్తుతం నేను ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాను. ఇక్కడికి మేయర్ బొంతు రామ్మోహన్ వచ్చి హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీని సిద్ధం చే మొక్కల పంపిణీని ప్రారంభిస్తారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా మొక్కల డిస్ట్రిబ్యూషన్ జరగడం జరిగింది. దాదాపు 30 లక్షల మొక్కలను సిద్ధం చేశారు ఈ హైదరాబాద్లో హరితహారం కోసం. దాదాపు అన్ని చోట్ల కూడా 4175 ప్రాంతాల్లో 25 లక్షలకు పైగా గుంతలు కూడా తవ్వడం జరిగింది. అయితే మొక్కలకు సంబంధించి కూడా ప్రతి చోట డిస్ట్రిబ్యూషన్ చేయడానికి జిహెచ్ఎంసీ, అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మొక్కలను కూడా సిద్ధం చేశారు. ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాకర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మొక్కలు అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ ఉదయం నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. మన కెమెరామ్యాన్ గణపతి చూపిస్తున్నాడు ఇక్కడ మొక్కలు ఏవైతే ఉన్నాయో. దాదాపు ప్రభుత్వం చెప్పింది ఈ సెంట్రల్ జోన్ పరిధిలో అనేకమైనటువంటి మొక్కలను నాటుతున్నామని చెప్పి ఇక్కడ విఐపీఎల్ కూడా హరితహారంలో పాల్గొంటున్న నేపథ్యంలో మొక్కల కొరత రాకుండా ఉండాలన్న నేపథ్యంలో ఉదయం నుంచే కూడా ఇక్కడ మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమానికి వస్తే ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా హైదరాబాద్లో హరితహార కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. మంత్రులు అలాగే ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మంత్రి కేటీఆర్ దాదాపు సైబర్ సిటీతో పాటు 5 ప్రాంతాల్లో ఆయన
మెరుపు పర్యటన చేస్తూ హరితహార కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఇక గవర్నర్ దిల్కుష గెస్ట్ హౌస్, బిహెచ్ఎల్, పటాన్ చెరువుతో పాటు ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ రోజు హరితహారం కార్యక్రమంలో 104 స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో హరితహార కార్యక్రమాన్ని మేము చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాదాపు అధికంగా ఎక్కువ మొక్కలను మాత్రం జన్వాడలో 2.5 లక్షల మొక్కలను ఒకే ప్రాంతంలో నాటుతున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ మంత్రితో పాటు డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కూడా హాజరవుతున్నారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా 100,000 మొక్కలు, తర్వాత ప్రైవేటు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వాటిని జీవితాంతం మెయింటెనెన్స్ చేసేలాగా కూడా క్రెడాయి కూడా మేము పార్టిసిపేషన్ చేస్తాము, మేము కాంట్రిబ్యూషన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి హరితహారం కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొనడానికి కూడా చాలా మంది మార్నింగ్ వాకర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కలు తీసుకుని వెళ్తున్నారు. లోపల అర్బన్ ఫారెస్ట్ కు సంబంధించిన వాళ్ళు మొక్కల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అలాగే బయట కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పి కొద్ది మంది ఇక్కడ తీసుకెళ్తున్నారు. అమ్మ, మీరు తులసి మొక్క తీసుకెళ్తున్నారు, మీ ఈ హరితహార కార్యక్రమం గురించి మీకు తెలుసా? హరితహారం అక్కడ చెప్పాను, సివిల్ టాక్. తెలంగాణకు హరితవరం, తెలంగాణ ఇంత పచ్చతోరణం. మన ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారు హరితవరాన్ని ఏర్పాటు చేసి చాలా మంచి పని చేశారు. ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి ఇంటింటికి చెట్టు నాటాలని కోరుకున్నారు. ప్రతి మనిషి ఒక మనిషి 10 చెట్లు చొప్పున నాటాలని కోరుకుంటున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఉదయం వాకింగ్ వచ్చిన వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు అనేకమైనటువంటి మొక్కలను ఇక్కడికి కిందకి దిగుమతి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాదాపు మామిడి మొక్కలతో పాటు వేప మొక్కలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ ఇక్కడ 184 రకాల మొక్కల్ని ఇప్పటికి తెప్పించాము. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ నర్సరీలతో పాటు అర్బన్ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి నర్సరీలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలన్నింటినీ కూడా టార్గెట్ గా పెట్టుకున్నాం. ఇందులో అత్యధికంగా 36 ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు 10 లక్షలకు పైగా చెట్లను నాటడము, 16 లక్షల 9 లక్షల మొక్కలను రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నాటాలని చెప్పి కూడా టార్గెట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా వర్షం కురిసినా కానీ ఇందులో పార్టిసిపేట్ చేస్తామని కూడా ఇప్పటికే మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా మరి కాసేపట్లో హరితహారం ప్రారంభం కాబోతుంది, దానికి తగ్గట్టు కూడా వాతావరణం కూడా సహకరిస్తుందని చెప్పవచ్చు. రైట్ దినక, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపై జిహెచ్ఎంసీ పరిధిలో మొక్కలను నాటే వారికి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తామని అంటున్నారు జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. హైదరాబాద్ లో కాసపట్లో చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి చరిత్రకెక్కుతుందని మేయర్ అంటూ ఉన్నారు. మా ప్రతినిధి దినకర్ ఆయనతో పాటు ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో హరితహారం ప్రారంభం కాబోతుంది. ఎక్కడికక్కడ వీఐపీలతో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా హరితహారంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వం కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏమేం చేయబోతున్నారు హరితహారంలో భాగంగా, మొక్కలు నాటడం ఒక లక్ష్యమైతే వాటిని కాపాడుకోవడం, పరిరక్షణ చేయించుకోవడం అన్నది ఒక బాధ్యత అని చెప్పి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ చెప్తుంది. మొక్కలు నాటడానికి బయలుదేరారు జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. సార్, ఏంటి పరిస్థితి, మొక్కలు నాటాలన్న కార్యక్రమం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి భవిష్యత్తులో మీరు మొక్కలను ఎలా పరిరక్షించబోతున్నారు? ఇలా ఇవాళ నాటే మొక్కలే మరి రేపటి వాన చినుకులు అయితే కాబట్టి, ఇలా దేశంలో ఏదైతే ఎక్కువగా అడవులు ఉన్నాయో ఆ అడవులున్న ప్రాంతాలనే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయో మరి భూమి మీద మొక్కలని నాటాలి. ఇలా మొక్కలు మొక్కుతే వర్షాలు రావు, మొక్కలు నాటితే వర్షాలు వస్తాయి కాబట్టి కంటికి రెప్పెంతో మరి ఇంటికి మొక్క అంత ముఖ్యమనే మరి పాలసీ ప్రకారం మరి ఇలా నగరంలో ప్రజలందరినీ ఏదైతే 25 లక్షల మొక్కలు టార్గెట్ పెట్టుకున్నప్పుడు మరి ఎంతవరకు దీనికి సక్సెస్ అవుతాం అనేది కొంత శశభిషాలు ఉండే. ఇవాళ చూస్తే 25 లక్షలు కాదు మరి 35 లక్షలు దాటిపోయే విధంగా ఉంది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో 13 లక్షలు, హెచ్ఎండిఏ 12 లక్షలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 3 లక్షలు మొక్కలు కూడా ఇప్పటికే డ్రా అయిపోయినాయి. మరి ఇంకా అధికారిక లెక్కల ప్రకారం ఇంత ఉన్నాయి, ఇంకా అనధికారికంగా మరి ఎన్ని మొక్కలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పటికీ మరి 24 లక్షల ఫిట్టింగ్స్ కూడా మరి పూర్తయినాయి మొక్కలు నాటడానికి. మరి 104 ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా మరి జిహెచ్ఎంసీ నుంచి మా అడిషనల్ కమిషనర్ గారు కూడా మరి దాన్ని కోఆర్డినేషన్ చేస్తున్నారు నాయుడు గారు. మరి మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటిలో ఒక్కొక్క కోఆర్డినేటర్గా ఉండి మొక్కలు నాటిన ప్రతి మొక్కను కూడా మరి నాటడం గొప్ప కాదు, మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఎన్నో మొక్కలు నాటిన వాడిని కొంత డిస్టర్బ్ కూడా కావడం జరిగింది. మరి ఈసారి అలా కాకుండా ఏ మొక్కలు మరి ఎక్కడ ఏ ఏజెన్సీ నాటుతుందో ఆ ఏజెన్సీ దాని బరువు బాధ్యత తీసుకోవాలి, 3 సంవత్సరాలు ఆ మొక్కను సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలి. ఈ మొక్కలు అనేటి ప్రతి ఇంటికి
ఇలా ఒక కంటికి రెప్పలాగా ఏ రకంగా చూసుకుంటామో మొక్కల్ని కూడా ఇలా ఇంటికొకటి చేసుకోవాలి. రాబోయే కాలానికి ఇలా ఇంట్లో పర్మిషన్ అప్లై చేసినా కూడా ఈ మొక్కలు అనేది కంపల్సరీ ఉండే విధంగా మరి పెట్టాలని చెప్పి ప్రజా సంఘాల నుంచి కూడా విన్నపాలు వస్తున్నాయి. హైదరాబాద్ లో నిర్వహించబోతున్నటువంటి హరితహారం కేవలం ఒకరోజు కాదని, దాదాపు 2 నెలల పాటు పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని, అయితే ప్రజలు కూడా బాధ్యతగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని చెప్పి మేయర్ బొంతురామోహన్ పిలుపునిస్తున్నారు. బ్యాక్ హైదరాబాద్ లో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ రోజు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా కొలీగ్ ప్రతిభ అందిస్తారు. ఓటీయూ ప్రతిభ. థ్యాంక్ యూ మమత. హరితహారం మహాయజ్ఞం మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నడుం బిగిస్తూ ఉన్నారు. అయితే 9 గంటలకి ఈ కార్యక్రమం సీఎం కేసీఆర్ నిమ్స్ లో ఒక మొక్క నాటుతూ లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే గవర్నర్ నరసింహన్, అలాగే మేయర్ కూడా ఇక్కడ కేబీఆర్ పార్కు చేరుకుని ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం ఇప్పుడు మనం కేబీఆర్ పార్కు దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మార్నింగ్ వాకర్స్ అందరికీ కూడా మొక్కలు పంపిణీ చేస్తున్నారు కేబీఆర్ పార్క్ వాళ్ళు. ఇక్కడ మొత్తం 10,000 మొక్కల్ని పంపిణీ చేసే కార్యక్రమంలో ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు. అయితే ఈ 25 లక్షల మొక్కలు నాటాలి అనేది ఈ రోజు టార్గెట్. ఇది ఒక రికార్డ్ గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఒకే రోజులో ఇన్ని లక్షల మొక్కలు నాటిన రికార్డ్ లేదు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు సోల్జర్స్ ఒకసారి 7.5 లక్షలు ఒకే రోజు మొక్కలు నాటిన రికార్డ్ ని ఈ రోజు బ్రేక్ కాబోతోంది 25 లక్షలు మొక్కలు నాటడంతో. ఈ కార్యక్రమానికి అన్ని చోట్ల కూడా గుంతలు తవ్వే కార్యక్రమం కూడా ఇప్పటికే పూర్తయింది. దాదాపు 28 లక్షల గుంతల్ని నిన్న రాత్రి వరకు తవ్వి ఉంచారు. మొక్కలు 35 లక్షల వరకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అంతేకాదు ప్రముఖులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులే కాకుండా ఎవరి ఇంటి ముందు వాళ్ళు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ వాళ్ళ రాశుల ప్రకారం ఎవరికి సూటబుల్ అయ్యే ట్రీని వాళ్ళు పాతడానికి ఇప్పటికే నర్సరీల నుంచి కొనుగోలు చేసుకుని కూడా తీసుకువెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం కేబీఆర్ పార్క్ కి వచ్చిన వాకర్స్ తో ఈ కార్యక్రమం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో అడుగుదాం. మీ పేరండి? తెలంగాణ ప్రభుత్వం ఆడతార కార్యక్రమం చాలా అద్భుతం అండి. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది. హరితహార కార్యక్రమం కేసీఆర్ చేసిన చాలా అభినందనమైనది, మాకు చాలా సంతోషం. ఎందుకంటే అరవి ప్రాంతాల్లో వర్షాలు లేక చాలా ఇబ్బంది పాలవుతున్న ఇబ్బందిగా తిరగడం జరుగుతుంది. హరితహార కార్యక్రమం ప్రభుత్వం చేసిన చాలా అద్భుతం అండి. ఇక్కడ కృష్ణనగర్ చూసి కూడా నుండి వచ్చామండి. హరితహార కార్యక్రమంలో మొక్కలు తీసుకోవడం చాలా బాగుంది. మీ ఏరియాలో అందరూ కూడా మొక్కలు తీసుకుని వెళ్ళారా నాటుకోవడానికి? వస్తున్నారు, చాలా మంది వస్తున్నారండి. ఎంతమంది నాటుంటారు ఇప్పటివరకు? చాలా మంది కనబడుతున్నారు, వస్తుంటారు. ఒక 10-15 మంది కనబడమా. చూస్తున్నాం కదా మమత, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మొక్కలను తీసుకుని వెళుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు పాతుకోవడానికి. అయితే మరి కాసేపట్లో ఇక్కడికి సినీ సెలబ్రిటీస్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 9 గంటలకి నిమ్స్ లో కేసీఆర్ చేరుకుని అక్కడ ఒక మొక్కను నాటి ఆయన లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 9 గంటల నుంచి 10:30 వరకు కూడా మొత్తం రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. అలాగే 104 సంస్థల భాగస్వామ్యం కూడా ఈ కార్యక్రమంలో ఉంది. రికార్డు స్థాయిలో ఈ రోజు మొక్కలు నాటడానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, మొక్కల కోసం స్థానిక నర్సరీలను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఒకే రోజు గ్రేటర్ పరిధిలో 25 లక్షల మొక్కలు నాటే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. 35 లక్షల వరకు మొక్కలు నాటే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. 25 లక్షల మొక్కలు అయినప్పటికీ కూడా అయితే ఇప్పుడు ఈ మొక్కలను నాటడం ఒకటే కాదు, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని, దానికి కూడా గవర్నమెంట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఈ గత 3 సంవత్సరాల్లో 10 లక్షలకు మించి మొక్కలు నాటలేదు ఈ గ్రేటర్ పరిధిలో. అయితే ఇప్పుడు నాటిన మొక్కలు కూడా ఈదురు గాలికి పడిపోయే లాంటి తంగేడు చెట్లు లాంటివే ఉన్నాయి, కానీ బలమైన వృక్షాలు ఎక్కడా లేవు. అయితే ఈసారి సప్లై చేసే వాటిల్లో మాత్రం ఎంత పెద్ద ఈదురు గాలులు వచ్చినా కూడా పడిపోకుండా ఉండేటటువంటి చెట్లను పంపిణీ చేస్తున్నారు. అలాగే ఔషధ గుణాలున్న చెట్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. మొత్తం నగరంలో 8 ప్లేసెస్ లో ఔషధ గుణాలున్న మొక్కల్ని సప్లై చేయడానికి
అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మమత మరి కాసేపట్లో ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడిప్పుడే వాకర్స్ అందరూ కూడా కేబీఆర్ పార్క్ లో పెట్టిన మొక్కలను తీసుకుని వాళ్ళు ఇంటికి వెళుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా చేరుకుంటారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కల్ని నాటే ప్రయత్నం చేస్తారు. రైట్ ప్రతిభ, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు. ఇక హరితహారంలో భాగంగా కాసేపట్లో ఇటు రాజ్భవన్ లో కూడా గవర్నర్ నరసింహన్ మొక్కల్ని నాటబోతూ ఉన్నారు. రాజ్భవన్ నుంచి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు వెంకటరెడ్డి మనకు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఓటీ వెంకటరెడ్డి. థ్యాంక్ యూ మమత. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్ మరి కాసేపట్లో 9 గంటల ప్రాంతంలో రాజ్భవన్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 9 గంటల ప్రాంతంలో మొక్కలు నాటిన అనంతరం బీహెచ్ఈఎల్ వెళ్లడం జరుగుతుంది. అక్కడ గవర్నర్ మొక్కలు నాటనున్నారు. అయితే ఇందుకోసం తెలంగాణ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే అధికారులు మొత్తం 4173 ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాత్రమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొక్కలు నాటడం కోసం ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు కూడా మనం చెప్పొచ్చు. దాదాపుగా మొత్తం 28 లక్షల మొక్కలు నాటనున్నారు. ప్రధానంగా లక్ష్యానికి మించినటువంటి టార్గెట్ ను పూర్తి చేయాలన్నదే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హెచ్ఎండిఏ సంబంధించి కావచ్చు, మొత్తం దాదాపుగా అంటే 28 లక్షలే కాదు, ఎక్కువ మొక్కలు నాటాలి, గిన్నీస్ బుక్ రికార్డును సృష్టించాలనేది కూడా వీళ్ళ కాన్సెప్ట్ ఉంది. అయితే ప్రధానంగా మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతి మొక్కను కూడా పరిరక్షించాలని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. మొక్కలు నాటండి, ఆ మొక్కలను కూడా పరిరక్షించండి అని చెప్తున్నారు. ఇందుకోసం ఇటు అధికారులు కావచ్చు, ఇటు మొత్తం మంత్రులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కూడా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిందని కూడా చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ మొత్తం 4173 ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేసింది. 28 లక్షలు మాత్రం మొక్కలే కాదు, మరిన్ని మొక్కలు కూడా నాటాలి. ఆ మొక్కలు నాటడమే కాదు, వాటిని పరీక్షించాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇందులో భాగంగానే రాజ్భవన్ పక్కనే ఉంటుంది దిల్కుషా గెస్ట్ హౌస్ లో మరి కాసేపట్లో గవర్నర్ మొక్కలు నాటున్నారు. వెంకటరెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు. రష్యాలో చంద్రబాబు పర్యటన ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఇన్నోఫ్రోన్ ఎగ్జిబిషన్ లో ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారుల బృందం కూడా పాల్గొంది. చంద్రబాబుతో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ ఎగ్జిబిషన్ లో భారత్ తరపున పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 4 ఆఫ్రికా దేశాల పర్యటన నేటితో ముగియనుంది. ఈ రోజు కెన్యాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దీంతో మోడీ విదేశీ పర్యటన ముగుస్తోంది. అమరనాథ్ యాత్రలో చిక్కుకున్న వారి పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. తిరుగు ప్రయాణంలో బల్తాల్లో చిక్కుకునిపోయారు యాత్రికులు. వీరిలో 200 మందికి పైగా తెలుగువారు కూడా ఉన్నారు. తెలుగువారిని రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్ రగులుతూ ఉంది. వేర్పాటువాదుల నిరసనలతో కాశ్మీర్ లోయ అల్లకల్లోలంగా మారింది. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత జరిగిన అల్లర్లు పెరిగాయి. పోలీస్ కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. నిరసనలను విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మొబైల్ నెట్వర్క్ సేవలను నిలిపివేసింది. మరోవైపు కేంద్రం సాయుధ బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్రణాళికలు రచించినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి. దాదాపు 200 మంది టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఐబీకి సమాచారం అందింది. భారీ విధ్వంసం ద్వారా కాశ్మీర్ అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్రమత్తమైన భద్రతా దళాలు చొరబాట్లు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మన భాష యాసలను ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ యూకేటా 6వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కళాకారులకు జ్ఞాపకాలను అందజేశారు. లండన్ ట్రాక్సీలో జరిగిన ఈ వేడుకల్లో 1500 మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.
అమెరికా వాషింగ్టన్ డీసీ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లోటస్ టెంపుల్లో రేపు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జరిపించడానికి టీటీడీ పూజారులను పంపిస్తా ఉంది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఆదివారం జపాన్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎగువ సభకు 242 సీట్లకు గాను ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని షింజో అబే సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రానుందని పోల్ సర్వేలు చెబుతూ ఉన్నాయి. సౌత్ కొరియాలోని ఎవర్లాండ్ పార్కులో లేడీ పాండా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులతో పాటు పర్యాటకులు సైతం పాండా పుట్టినరోజును ప్రత్యేకంగా జరిపారు. కొరియా, చైనా నుంచి వచ్చిన పర్యాటకులు పాండాకు ప్రత్యేక బహుమతుల్ని అందించడంతో పాటు బర్త్డే సాంగ్ పాట కూడా పాడడం విశేషం. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోనే కాదు, బిజినెస్ పరంగా కూడా దూసుకుని పోతూ ఉన్నాడు. క్రికెట్ తో పాటు అత్యధికంగా యాడ్లలో నటిస్తూ మనోడు బాగానే సంపాదిస్తూ ఉన్నాడు. తాజాగా బిజినెస్ లపై కూడా దృష్టి పెట్టాడు. గత ఏడాది విరాట్ చిసల్ పేరుతో జిమ్నాజియం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ సెంటర్లను మరింత విస్తరించాలని అనుకుంటూ ఉన్నాడు. 2018 నాటికి 100 జిమ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు విరాట్.